फ्रेंड्स वीडियो स्टार्ट से मुझे वीडियो लाइक चेंडी अदे विधा जेन्यून अंड लेटेस्ट वीडियोस कोसम मन चैनल सब्सक्राइब चेंडी अदे विधा बेल आइकन टैप चेंडी ऑल नोटिफिकेशन वस्तुंदी ऑल पैन टैप चेंडी। हाई फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स मन को तेलंगाना की संबंधी टेट की संबंधी लेटेस्ट अपडेट आव जी डीएससी की मुझे तेलंगाना मो टेट कंडक्ट विद्यार्थुत आवेदन व्यक्तम चुनाव। सो मन एनसीईआरटी प्रकार प्रति आर नारी टेट एग्जाम अच्छे कंडक्ट उसे प्रभुत् मन को 5 संवत्सराल इप्पटिवरकु टेट एग्जाम कंडक्ट ले। सो इपड़े मन को लेटेस्ट ओकसारी मात्रमे 2017 तर्वात इप्पुडु 2022 मन को नोटिफिकेशन जारी चेयडम जरिगिंदी। सो దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం। ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి। మరి ఇంకెందుకు ఆలస్యం, నెట్ స్టార్ట్ అవ్వ టాపిక్। డిఎస్సికి ముందు మరో టెట్ అండ్ రెడ్ లైన్ చూసుకోవచ్చు। తెలంగాణలో ఉద్యోగ నియామకాలు శరవేగంగా చేపట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే। అయితే ఇందులో భాగంగానే తెలంగాణ టెట్ పరీక్షను నిర్వహించారు। టెట్ పరీక్ష తర్వాత ఉపాధ్యాయ అర్హత పరీక్ష నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది। కానీ మనకు ఇప్పటివరకు విద్యాశాఖలో బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు। అలాగే జిల్లాల వారీగా ఖాళీల వివరాలు కూడా ఇంకా లెక్క తీరలేదు। దీంతో డిఎస్సి నిర్వహణకు మరికొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది। మరోవైపు నేటి టెట్ ఫలితాల్లో తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదు కావడంతో చాలా మంది డిఎస్సి రాయడానికి అనర్హులు అవుతున్నారు, అంటే క్వాలిఫై కాలేదు కాబట్టి చాలా మంది సో డిఎస్సికి రాయడానికి వాళ్ళు అర్హులు కాలేకపోతున్నారు। వీరందరికీ న్యాయం జరగాలంటే తెలంగాణలో మరో టెట్ నోటిఫికేషన్ రావాల్సిందే। సో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది। అంతేకాకుండా ఎన్సిఈఆర్టీ నిబంధనల ప్రకారం సో ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ పరీక్ష నిర్వహణ తప్పనిసరి జరగాలి। కానీ వీటన్నిటిని పరిశీలించి ప్రభుత్వం 2-3 నెలల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందంటూ చూసుకోవచ్చు। మనకు అక్టోబర్ వరకు మనకైతే దీనికి సంబంధించి సో ప్రభుత్వం ఆలోచించి టెట్ నోటిఫికేషన్ వేస్తే బాగుంటుందన్నమాట। సో ఈసారి మనకు చాలా తక్కువ పాస్ పర్సంటేజ్ రావడం జరిగింది కాబట్టి ఓన్లీ 32% మాత్రమే రావడం జరిగింది। చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు, అలాగే చాలామంది క్వాలిఫై అయినా కూడా మార్క్స్ అయితే చాలా తక్కువగా రావడం జరిగింది। టెట్ పేపర్ వన్లో 32% శాతమే క్వాలిఫై, గతంలో పోలిస్తే 24.69% తగ్గిపోయింది। పేపర్ టూలో మనకు 50% క్వాలిఫై అయ్యారు। సో ఈ విధంగా పేపర్ వన్లో తగ్గి పేపర్ టూలో పెరగడం జరిగింది అన్నమాట। సో మనకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు విడుదల చేసిన తర్వాత పేపర్ వన్లో గతంలో పోలిస్తే క్వాలిఫై పర్సంటేజ్ భారీగా తగ్గింది। పరీక్ష రాసిన వాళ్ళలో 1/3 మంది కూడా అర్హత సాధించలేకపోయారు। పేపర్ టూలో మాత్రం క్వాలిఫై పర్సంటేజ్ పెరిగింది। పేపర్ వన్లో జోగులాంబ గద్వాల, పేపర్ టూలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు టాప్లో నిలిచాయి। ఎన్సిఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి శుక్రవారం దీనికి సంబంధించిన ఫలితాలు విడుదల చేశారు। అయితే మనకు 318,000 మంది రాస్తే పేపర్ వన్, 104,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు। 250,000 మంది పేపర్ టూ రాస్తే మనకు 124,000 మంది మాత్రమే క్వాలిఫై అయినట్లు మనకైతే ఇక్కడ సమాచారం చూసుకోవచ్చు। మొత్తానికి మనకు 32% మాత్రమే క్వాలిఫై పర్సంటేజ్ రావడం జరిగింది అన్నమాట। సో దీంతో చాలామంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। సో మనకు ఫైనల్ కీలో చూసినటువంటి మార్క్స్కి, అలాగే మనకు టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మార్క్స్కి చాలా పొంతానం అనేది లేకుండా పోయింది। అయితే ఒక్కొక్కరికి 99 వస్తే ఫైనల్ కీలో, రిజల్ట్ వచ్చిన తర్వాత 79, 80, అలాగే 85, అలాగే 90, అలాగే 69 ఈ విధంగా మార్క్స్ అయితే రావడం జరిగింది। చాలామందికి ఇలానే జరిగింది। సో వాళ్ళందరికీ న్యాయం జరగాలి అంటే వాళ్ళని మళ్ళీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి। సో చాలామంది క్వాలిఫై కాలేకపోయారు। సో ఫైనల్ కీలో క్వాలిఫై అయిన వాళ్ళు రిజల్ట్ వచ్చిన తర్వాత డిస్క్వాలిఫై అయ్యారు। అయితే చూడండి, మనకు ఫైనల్ కీకి దీనికి సంబంధించి అసలు పొంతనం లేకుండా పోయింది। ఫైనల్ కీలో క్వాలిఫై అయితే రిజల్ట్లో క్వాలిఫై కాలేకపోయారు। ఫైనల్ కీలో ఎక్కువ మార్కులు వస్తే రిజల్ట్స్లో తక్కువ మార్కులు వచ్చాయి। ఈ విధంగా జరిగింది కాబట్టి సో ప్రభుత్వం ఆలోచించి మరొక టెట్ వేస్తే బాగుంటుంది। మీ అందరి తరఫున నేను కూడా ఫుల్ సపోర్ట్, ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం। సో టెట్ నోటిఫికేషన్ వేసేంత వరకు ప్రభుత్వాన్ని వినతి పత్రం అందియాలి। విద్యాశాఖాధికారులకు కానీ, సబితా ఇంద్రారెడ్డి గారికి కానీ, సీఎం కేసీఆర్ గారికి కానీ మనం వినతి పత్రాలు అందించాలన్నమాట। సో అప్పుడే ప్రభుత్వం మన యొక్క బాధను అర్థం చేసుకొని సో మళ్ళీ టెట్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది। 5 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు కాబట్టి, డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళు 5 లక్షల వరకు ఉన్నారు కాబట్టి, 4-5 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి సో కంపల్సరీ టెట్ కండక్ట్ చేస్తే బాగుంటుంది। సో మీ కామెంట్ కూడా తెలియజేయండి। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। జై హింద్।